హరి కృష్ణ రెండవ అధ్యాయం మొదలు పెడదామండి యొక్క రెండవ అధ్యాయం పేరు హృదయస్థ పరమాత్ముడు శ్రీసుకం వాచ ఏం పురాధారణయోత్మయోని నష్టాం స్మృతిం తదా సగే దమయో దమోఘ దృష్టి యథాప్యయాత్ ప్రాగ్వ వ్యవసాయ బుద్ధి శ్రీ సుఖదేవ గోస్వామి పలికెను విశ్వ సృష్టికి పూర్వము బ్రహ్మదేవుడు విరాడ్ రూప ధ్యానము ద్వారా భగవాను ప్రసన్నుని కావించి నష్టమైనటువంటి తన చైతన్యమును తిరిగి పొందెను ఆ విధముగా అతడు పూర్వము ఉన్న రీతి విశ్వమును తిరిగి నిర్మింపగలిగాను విడి భవనమాత చౌతరండి శ్రీకృష్ణ ప్రభుత్వ చదువుతన్రు భాష్యము ఇచ్చట వస్తున్న బ్రహ్మదేవుని ఉపమానము విస్మృతికి సంబంధించినదై ఉన్నది బ్రహ్మదేవుడు శ్రీకృష్ణ భగవాను ఒక గుణావతారమే ఉన్నాడు ప్రజో గుణావతారమైనందున సుందరమగు భౌతిక విశ్వమును సృష్టించుటకు అతడు భగవానుంచే శక్తి ప్రధానము కావింపబడినాడు అయినను అసంఖ్యాక జీవులలో ఒకడైనందున తన సృజన శక్తి కలను అతడు మరిచిపో అవకాశం కలదు బ్రహ్మ మొదలుగా అప్రధాన మగు క్షేమ వరకు గల సర్వ జీవుల జీవుల ఈ విస్మృతి భగవాను విరాడ్ రూప ధ్యానముచే నివారింపబడగలదు అతి మానవ జన్మ ఎందే లభ్యమై ఉన్నది కనుక మనుజుడు శ్రీమద్భాగవత ఉపదేశమును పాటించి విరాడ్ రూప ధ్యానం ఆరంభించినచు అతని విశుద్ధ చైతన్యం యొక్క పునరుద్ధరణము మరియు భగవాను గల నిత్య సంబంధమును స్వభావపు నివారణ నివారణము ఏకకాలం జరగగలవు ఈ విస్మృతి తొలగింపబడినంతనే వ్యవసాయ బుద్ధి శీఘ్రమే కలగగలదు ఈ విషయము ఇచ్చటను మరియు భగవద్గీత టూ పాయింట్ ఫార్టీ వన్ ఎందు పేర్కొనబడినది జీవుని ఇట్టి నిర్ధారిత జ్ఞానము అతన్ని శ్రీకృష్ణ ని ప్రేమయుత సేవకు కొనుకోగలదు అదియే జీవనకు కావాల్సినది భగవద్రాజ్యమున అనంతమైనందున భగవానునికి సహకరించే హస్తములు కూడా అనంతముగా నుండి భగవానుడు తన హస్తములను పాదములను నయనములను ముఖములను తన సృష్టి అందంతటిను కలిగి ఉన్నాడని భగవద్గీత థర్టీన్ పాయింట్ ఫోర్టీన్ ధృవీకరించుచున్నది అనగా వివిధ అంశాల విస్తారములు జీవులు ఆ దేవదేవుని సహకార హస్తములే ఉన్నారు వారందరూ ఏదిగోనక ప్రత్యేక విధమైన సేవార్థము నిర్దేశము నింది ఉన్నారు కానీ బద్దజీవుడు చివరికి బ్రహ్మదేవుని స్థానమునందు కూడా చే సృజింపబడిన భ్రాంతిమయ భౌతిక శక్తి ప్రభావమున దీన్ని మర్చిపోను భగవత్ చైతన్యమును పునరుద్ధరించుకున్నట్టు ద్వారా మనుజుడు ఇటు విద్యాహంకారం నివారింపగలడు విస్మృతి అనడి గాఢ నిద్ర నుండి బయటపడి బ్రహ్మదేవుని ఉపమానము తెలపబడినట్లు శ్రీకృష్ణ భగవాను నిజమగు ప్రేమయుత సేవ ఎందు నియుక్తమొకటయే ముక్తి దాని భావము బ్రహ్మదేవుడు వస్తున్నటువంటి సేవ మోక్షస్థితి ఎందరి సేవకు మచ్చుకయ్యే దోషపూర్ణమును విస్మృతి పూర్ణము అగు నామమాత్ర సేవకు భిన్నమై ఉన్నది ముక్తి ఎన్నడను అకర్మ కాదు అది కేవలం మానవ తప్పిదం లేనటువంటి సేవయే ఉన్నది హరే కృష్ణ ప్రభుజీ థ్యాంక్ యూ ప్రభుజీ హరితజీ సో ఎప్పుడైతే కనుక హృదయస్థ పరమాత్ముడు అనేటువంటి అధ్యాయంలో మనం మొదలు పెట్టామండి సో ఎప్పుడైతే కనుక విశ్వ సృష్టి జరగడానికి ముందము ముందుర బ్రహ్మదేవుడు ఆ యొక్క విరాట రూపం మీద ధ్యానం చేశారు ఆయన సో ధ్యానం చేసిన తర్వాత ఆ యొక్క భగవంతుడిని ప్రసన్నం చేసుకున్న తర్వాత ఏమైందంట ఆయనకి రావాల్సినటువంటి చైతన్యాన్ని ఆయన తిరిగి పొందారు అనమాట అంటే కనుక సృష్టి ఏ విధంగా చెయ్యాలి అనేటువంటి విషయం అంతా కూడా ఆయన విరాట్ రూప ధ్యానం ద్వారా ఆయన మళ్ళీ ఆయనకు చైతన్యం దొరికింది అనమాట సో ఆ విధంగా ఆయన తిరిగి ఒక భౌతిక విశ్వాన్ని మళ్ళీ ఆయన సృష్టి చేయడం అనేటువంటి జరిగింది అన్నమాట సో బ్రహ్మదేవుడు మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం సో బ్రహ్మదేవుడు ఏంటంటే కనుక శ్రీకృష్ణ భగవానుడు యొక్క గుణ అవతారం అనమాట సో రజో గుణ అవతారం అనమాట కాబట్టి ఆయనకేంటి ఆయనకి ఇవ్వబడినటువంటి బాధ్యత ఏమిటి బ్రహ్మదేవుడికి యొక్క భౌతిక సృష్టి చేయడం అనమాట కానీ ఏంటంటే కనుక ఆయన కూడా యొక్క జీవుల్లో కూడా ఒకడే అనమాట ఆయన కూడా కాబట్టి ఏమవుతుంది ఆయన కూడా సృష్టి ఎలా చేయాలి అనేటువంటి విషయాన్ని మర్చిపోతూ ఉంటారనమాట కానీ ఎప్పుడైతే కనుక ఆయన బ్రహ్మదేవుడు మళ్ళీ ఆ యొక్క విరాట రూపం మీద ఆయన ధ్యానం చేశారు ధ్యానం చేసినప్పుడు ఏమైందంట మళ్ళీ ఆ యొక్క స్మృతి అంతా కూడా మళ్ళీ ఆయనకి వెనక్కి వచ్చిందంట వచ్చిన తర్వాత ఆయన మళ్ళీ సృష్టి కార్యాన్ని అంతా కూడా చక్కగా నిర్వర్తించారనమాట సో ఎప్పుడైతే గనక మనకి నిజమైనటువంటి చైతన్యము ఏదైతే ఉందో అది పునరుద్ధరించబడినప్పుడు సో అలాగే మనకి భగవంతుడితో కలిగినటువంటి నిత్య సంబంధాన్ని అనేటువంటి మర్చిపోవడం అనేటువంటి విషయాన్ని సో ఎలా అయితే కనుక చీకటిలోంచి మనం బయటపడ్డామంటే ఏంటి వెలుతురు వస్తుంది చీకటి పోతుంది అనమాట అలాగే భగవంతుడి గురించి మనకి విశుద్ధ చైతన్యం దొరికింది అని అంటే కనుక భగవంతుడిని మనం మర్చిపోవడం అనేటువంటిది పోతుంది అనమాట సో ఆ విధంగా మనకి చెప్తున్నారు అనమాట సో అదే విధంగా యొక్క జీవులందరూ కూడా స్వామి యొక్క హస్తాలే అని చెప్పారు స్వామి మనకి భగవద్గీతలో కూడా చెప్పారు ఆయనకి ప్రతి చోట కూడా ఆయన యొక్క కళ్ళు ఉంటాయి ప్రతి చోట కూడా ఆయన యొక్క చేతులు ఉంటాయి ప్రతి చోట కూడా ఆయన యొక్క కాళ్ళు ఉంటాయి అని చెప్పేసి మనకి చెప్పారనమాట సో ఎలా ఉంటాయి అని అంటే కనుక ఇవన్నీ కూడాను జీవుల ద్వారా స్వామి రకరకాలైనటువంటి కార్యాలు చేపిస్తూ ఉంటారు కాబట్టి సో ప్రతి చోట కూడా ఆయనకి చేతులు ఉండడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయన్నమాట సో నిజమైనటువంటి ముక్తి అనేటువంటిది ఏది అని అంటే గనక కర్మలు చేయకుండా మానేయటం కాదు ముక్తి అనేటువంటిది ముక్తి అనేటువంటిది ఏంటంటే గనక ఎటువంటి తప్పిదాలు లేకుండా స్వామి యొక్క సేవ చేయటం అనమాట తర్వాత శ్లోకం చూద్దాం సాబ్ద్య హీ బ్రాహ్మణయేష పంధ పార్థై పరిభ్రమం స్త్ర పరిభ్రమం స్త్ర నవిందీర్ధాన్ మామయామయే వాసనయాసయాన వేదధ్వనులు వసగబడిన విధము అత్యంత మోహకారకమై ఉండి మనుజుల బుద్ధిని స్వర్గరాజ్యముల వంటి అర్ధరహిత విషయముల వైపునకు నిర్దేశించుచున్నది బద్దజీవులు అట్టి స్వర్గ లోకములోని భ్రాంతిమయ సౌఖ్యముల స్వప్నందు తిరగాడుచుందురు కానీ వాస్తవమునకు వారు అట్టి ప్రదేశములందు ఎటువంటి నిజ సౌఖ్యమును అనుభవించ జాలరు హరికృష్ణ భౌతిక జగమునందు విశ్వపు అంచుల వరకు సుఖమును బడయుటకు ప్రణాళికలను రూపొందించుట ఎందే బద్దజీవుడు సదా నియుక్తుడై ఉండును ఈ దరిత్రిపై లభించుచున్న వసలు వసతులతో కూడా అతడు సంతృప్తి చెందుట లేదు తన శక్తి కొలది ప్రకృతి వనరులను అతడు కొల్లగొట్టయే ఉన్నాడు ఇక ఇప్పుడు అతడు చంద్రలోకమునకు లేదా శుక్రగ్రహమునకు చేరి అచ్చట వనరులను కొల్లగొట్ట కోరుచున్నాడు కానీ ఈ విశ్వమునందును ఇతర విశ్వములందును గల అసంఖ్యాక లోకముల యోగ్యత రాహిత్యమును కూర్చి శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత ఎనిమిదవ అధ్యాయం పదహారవ శ్లోకము యందు మనకు హెచ్చరిక కావించియే ఉన్నాడు సృష్టి అందు అసంఖ్యాక విశ్వములను ప్రతి విశ్వమునందు అసంఖ్యాక లోకములను కలవు కానీ వానిలో ఏదియును జన్మ దుఃఖము మృత్యు దుఃఖము జరా దుఃఖము వ్యాధి దుఃఖము అనడి భౌతికమైన ముఖ్య క్లేశముల నుండి బయటపడి ఉండలేదు బ్రహ్మలోకముగా లేదా సత్యలోకముగా పిలువబడు అత్యున్నత లోకము సైతము ఇక స్వర్గాది ఇతర లోకములను గుర్చి ఏమి చెప్పవలను నివాస ప్రయోజనమునకై సుఖమయ స్థానము కాదని శ్రీకృష్ణ భగవానుడు పలికియున్నాడు పైన తెలిపిన రీతిగా భౌతిక క్లేశములను అచట ఉండుటయ్యే భౌతిక క్లేశములు అచట ఉండుటయే అందులకు కారణం బద్దజీవులు కామ్యకర్మల నియమములకు బద్దులై రాట్నము పైనున్న మూర్ఖ వలె కొన్ని మార్లు బ్రహ్మలోకమునకు మరికొన్ని మార్లు పాతాళ లోకమునకు చదుచుందరు నిజమైన ఆనందము భగవద్ రాజ్యమునందే కలదు అచట ఎవరికి భౌతిక క్లేశములను అనుభవించవలసిన అవసరము ఉండదు కనుకనే వైదిక విధానపు కామ్యకర్మలు జీవులను తప్పుదారి పట్టించునవై ఉన్నవి మనుజుడు ఏ ఈ దేశముననో లేదా మరొక దేశముననో ఈ లోకముననో లేదా వేరొక లోకముననో ఉన్నత జీవన విధానమును కూర్చి ఆలోచించినను వాస్తవమునకు ఈ భౌతిక జగమున హెచ్చోటనను ఎచ్చోటను నిత్య జీవనము పూర్ణ జ్ఞానము పూర్ణానందమనడి తన నిజ జీవన కోరికను పూర్ణము కావించుకొన జాలడు భూ ఈ చివరి స్థితిలో పరీక్షన్ మహారాజు నామ్మాత్ర లోకములకు ఏగవలెనని కోరిక భగవద్ధామమును చేరుటకు సంసిద్ధుడు కావాలనని శ్రీల సుఖదేవ గోస్వామి పరోక్షంగా ఉపదేశింపబడుచున్నది భౌతిక లోకములు గాని జీవనమునకై అచటగల సౌఖ్యములు గాని శాశ్వతములు కావు కనుక అవి వసగడి తాత్కాలిక సుఖమును అనుభవించటం పట్ల ప్రతి ఒక్కరూ నిజమగ్గు అనిష్టమును అసమ్మతిని కలిగి ఉండవలను థ్యాంక్ యూ ప్రభుజీ హరే కృష్ణీ ఇంకా సుఖదేవ్ గోస్వామి ఇంకా లోకి వచ్చేస్తున్నారు అనమాట మెయిన్ టాపిక్ లోకి వచ్చేస్తున్నారు ఏంటో చూద్దాం సో ఇక్కడ ఏంటంటే పరీక్షిత్ మహారాజు ఆయన యొక్క శరీరాన్ని వదిలిపెట్టవలసి ఉందనమాట ఏడు రోజుల్లో సో కాబట్టి ఆయన నెక్స్ట్ డెస్టినేషన్ ఏమిటి ఆయనకి నెక్స్ట్ వెళ్ళవలసిన ప్రదేశం ఏమిటి అని ఆయన చూసుకోవాలన్నమాట సో అందుకని చెప్పి ఆయన ముందే చెప్తున్నారు యాక్చువల్ గా మనందరికి కూడా ఏమనుకుంటాము సో చాలా మందికి కూడాను ఒక అభిప్రాయం ఉంటుంది సో ఏమవుతుంది మనకి ముక్తి అంటే ఏమవుతుందండి మనం స్వర్గలోకాలకు వెళ్ళిపోతాము అక్కడికి వెళ్ళిపోతే చాలు చాలా సుఖాలు ఉంటాయి అక్కడ సో అమృతం దొరుకుతుందంట సో నందనమన గార్డెన్స్ ఉంటాయంటే అక్కడ అంతా ఫుల్ గా ఎంజాయ్ చేయొచ్చు అంట అని చెప్పేసి అందరూ కూడా వాటి వెనకాలే పడుతూ ఉంటారన్నమాట సో ఎవరైతే కనుక భక్తులు కాకుండా భక్తి మార్గంలోకి రాకుండా ఉంటారో వాళ్ళు అనుకుంటారు స్వర్గలోకాలు వైకుంఠము రెండు ఒకటే అని చెప్పని అనుకుంటారనమాట కానీ చాలా తేడా ఉందన్నమాట స్వర్గ లోకాలకిను వైకుంఠ లోకాలకి సో వాటి మధ్య ఉన్నటువంటి తేడాలు అన్ని కూడా మనకి స్త్రీల ప్రభుపాదుల ఉపాధుల వారి యొక్క దయ వల్ల మనం తెలుసుకోగలిగాం అనమాట లేకపోతే కనుక స్వర్గలోకాలు వైకుంఠ లోకాలు రెండు ఒకటే అనుకుంటాం అనమాట కానీ రెండింటికి కూడా చాలా తేడా ఉంది అనమాట సో ఏమిటంటే కనుక సో మనిషి ఏం చేస్తున్నాడు ప్రతి చోట కూడా మనిషికి ఏంటండి ఆయన చేసేటువంటి పని ఆనందమయోభ్యాసాత్ సో జీవుడు ఎప్పుడు కూడా ఆనందం కోసం వెతుక్కుంటూ ఉంటాడనమాట సంతోషం కావాలి నాకు నాకు సంతోషం కావాలి నాకు సంతోషం కావాలి ఎక్కడికి వెళ్ళినా సరే నాకు ఆనందం కావాలి అదే వెతుక్కుంటాడు దాన్ని ఏమంటారు రస రసం కావాలి సంతోషం కావాలి అనమాట సో చిన్న చిన్న జీవుల దగ్గర నుంచి పెద్ద పెద్ద వాళ్ళ దాకా అనమాట ఎవరిని చూసినా సరే ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి క్షణము కూడా ప్రతి విషయంలో ప్రతి పనిలో కూడా వాడికి ఏదో ఒక సంతోషం దొరుకుతుంది కాబట్టి వాడు ఆ పని చేస్తున్నాడు ఒకవేళ ఏం పని చేయకుండా కూడా బద్ధకంగా అలా పడుకుని ఉన్నాడు అనుకోండి దాంట్లో కూడా వాడికి ఆనందం దొరుకుతుంది కాబట్టి వాడు ఆ విధంగా కూర్చున్నాడు అనమాట సో ప్రతి ఒక్కళ్ళు కూడా సో విశ్వంలో కింద నుంచి మొదలుపెట్టి విశ్వం యొక్క చివరి దాకా కూడా ప్రతి ఒక్కడు కూడా ప్రతి క్షణము కూడా నాకు సంతోషం కావాలి ఆ రసం కావాలి అని చెప్పి ప్రయత్నిస్తూ ఉన్నాడు అనమాట ఆనందం అయోభ్యాసత్ అనమాట సో అందుకోసం ఏం చేస్తున్నాడు సంతోషం కావాలంటే కనుక వీడి దగ్గర ఇంద్రియాలు ఉన్నాయి సో సంతోషం కావాలంటే కనుక ఇంద్రియార్ధాలు కావాలి ఇంద్రియ అర్థాలు ఎక్కడి నుంచి వస్తాయి భౌతిక ప్రకృతి వస్తుంది భౌతిక ప్రకృతి నుంచి భౌతిక ప్రకృతి యొక్క వనరుల నుంచి వస్తుంది అనమాట సో అందుకని ఏం చేస్తున్నాడు మనిషికి సరిపోవట్లేదు అనమాట ఇక్కడ ఉన్నటువంటి భూమి భూమిలో ఉన్నటువంటి వనరులు ఖనిజాలు సముద్రాలు పర్వతాలు ఏమి సరిపోవట్లేదు ఇంకా అందుకని ఏం చేస్తున్నాడు రాకెట్లు పంపి చంద్రమండలానికి లేకపోతే కనుక సూర్యుడి దగ్గరికి ఆ బుధ గ్రహానికి సో మెర్క్యూరీ వీనస్ వీళ్ళన్నిటికీ కూడా గ్రహాలకి రాకెట్లు పంపించి అక్కడ కూడా ఏమన్నా దొరుకుతాయేమో మనకి ఇంద్రియ తృప్తి చేయడానికి వాడి వస్తువులను తెచ్చుకుందాము అని చెప్పేసి మనిషి ప్రయత్నిస్తూ ఉన్నాడు అనమాట కానీ ఏం చెప్పారండి మనకి స్వామి భగవద్గీతలో చాలా చక్కగా చెప్పారనమాట ఎనిమిదవ అధ్యాయము పదహారవ శ్లోకంలో ఆ భువనార్ లోకా పునరావర్తి నోర్జున మాము పేత్యంతు కౌంతేయ పునర్జన్మన విద్యతే ఆ తర్వాత మళ్ళీ చెప్పారనమాట సో ఎక్కడికి వెళ్ళినా సరే పద్నాలుగు లోకాల్లో కింద నుంచి పై దాకా పైనుంచి కిందకి దాకా ఎక్కడికి వెళ్ళినా సరే ప్రతి చోట్ల కూడా జన్మ మృత్యు జరా వ్యాధి అనేటువంటివి జరుగుతూనే ఉంటాయి మళ్ళీ మళ్ళీ పుట్టడము జన్మించడము చనిపోవడము మళ్ళీ మళ్ళీ ఇవే జరుగుతూ ఉంటాయి సో అనుకుంటారు స్వర్గలోకాలకు వెళ్ళిపోతే కనుక ఇంకేముంది మరణం మామూలుగా జనరల్ గా చెప్తారనమాట దేవతలు అంటే కనుక ఏముందండి వాళ్ళకి మరణం లేదండి వాళ్ళు అమృతం తాగేస్తారు కాబట్టి వాళ్ళకి మరణం లేదు అని అనుకుంటాం అనమాట కానీ తప్ప అన్నమాట సో మనతో కంపేర్ చేస్తే కనుక వాళ్ళకి ఉన్నటువంటి ఆయుర్దాయము చాలా చాలా ఎక్కువ ఉంటుంది సో ఎలా అయితే కనుక రాత్రిపూట చచ్చిపోయే పురుగులు ఉంటాయి కొన్ని అవి వర్షాకాలంలో వస్తాయి ఎంతసేపు ఉంటాయండి అవి సాయంత్రం చీకటి పడిన తర్వాత వస్తాయి పొద్దున్న మనం లేచి చూసేసరికి అవన్నీ కూడా బయట మన గుమ్మంలో చనిపోయి ఉంటాయి అనమాట సో అవి ఎంతసేపు ఉంటాయి మహా అయితే కనుక కొన్ని గంటలు బతుకుతాయి ఒక ఐదు ఆరు గంటలు సో వాటితో కంపేర్ చేస్తే కనుక మన జీవితం ఎన్ని గంటలు ఉంటుందండి చాలా చాలా గంటలు ఉంటుంది ఒక సంవత్సరానికి అయితే కనుక ఎనిమిది వేల ఏడు వందల గంటలు ఉంటుంది సో అలాంటి ఇంటూ వంద ఆ వాటితో కంపేర్ చేస్తే ఆ చిన్ని పురుగులతో కంపేర్ చేస్తే కనుక మన జీవితం చాలా చాలా పెద్దది అంటే వాడికి మరణమే లేదు అని అనుకో అలాగే మన జీవిత కాలం అనమాట వంద సంవత్సరాల ఆయుర్దాయం చూసుకుంటే కనుక ఆ దేవతల యొక్క వై వాళ్ళు బతికేటువంటి కాలం చాలా చాలా ఎక్కువ ఉంటుంది అనమాట ఇంకా బ్రహ్మదేవుడిదైతే కనుక లెక్క వేస్తే కనుక ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ ట్రిలియన్ ఇయర్స్ ఉంటుంది సో కాబట్టి వాళ్ళందరినీ కూడా ఏమంటారు వాళ్ళందరూ కూడా అమరులండి వాళ్ళకి మరణం లేదు అని అనుకుంటాం కానీ కాదనమాట ఈవెన్ బ్రహ్మదేవుడు కూడా హిరణి కశిపుడికి వరం ఇవ్వడానికి వెళ్ళినప్పుడు హిరణి కశిపుడు అడుగుతాడు ఏమని అడుగుతాడు నాకు వరం ఇవ్వండి మరణం లేకుండా అంటారు అనమాట అప్పుడు బ్రహ్మదేవుడు చెప్తారు నాకే మరణం ఉందయా నేను నీకు ఎలా ఇవ్వను మరణం లేనటువంటి వరము అని చెప్పని అడుగుతారు అనమాట సో ఆ విధంగా ఈ యొక్క పద్నాలుగు లోకాల్లో ఎక్కడికి వెళ్ళినా సరే యొక్క జన్మ మృతి జరా వ్యాధి అనేది ఉంటుంది సో జీవుడు కూడా ఏం చేస్తున్నాడు రంగుల రాట్నంలో తిరుగుతున్నట్టు రంగుల రాట్నం ఏమవుతుందండి ఫస్ట్ కింద ఉంటాం ఒక్కొక్కసారి ఒక్కోసారి ఏముంది మధ్యలో ఉంటాం ఇంకోసారి బాగా పైని ఉంటాం మళ్ళీ మధ్యలో ఉంటాము మళ్ళీ కిందకు వచ్చేస్తాం మళ్ళీ మధ్యలోకి వెళ్తాము మళ్ళీ పైకి వెళ్తాం మళ్ళీ మధ్యలోకి వస్తాం మళ్ళీ కిందకు వెళ్తాం అలాగే మనం కూడా ఏంటంటే కనుక ఒక పద్నాలుగు లోకాల్లో కూడా మనం తిరుగుతూ ఉంటున్నాం ఒక్కొక్కసారి బ్రహ్మలోకం ఒక్కోసారి మధ్యలో ఉంటున్నాము ఒక్కోసారి పాతాళ లోకానికి వెళ్తున్నాము అతల వితల తల తల రకరకాలైనటువంటి లోకాల్లో తిరుగుతూ యొక్క ఆనందం కోసం వెతుకుతూ రకరకాల శరీరాలు తీసుకుంటూ ఇక్కడ తిరుగుతూ తిరుగుతూ ఉన్నా అనమాట కానీ ఏదైతే గనక భగవద్ రాజ్యం ఏదైతే ఉందో వైకుంఠ లోకాలు ఎక్కడ ఉన్నాయి అంటే గనక యొక్క భౌతిక ప్రపంచానికి బయట ఉన్నాయి ప్రతి భౌతిక ప్రపంచంలో కూడా ఎన్నో విశ్వాలు ఉంటాయి విశ్వంలో కూడా ఎన్నో రకాలైనటువంటి లోకాలు ఉంటాయి అన్నమాట సో ఈ యొక్క విశ్వాలకు అన్నింటికీ కూడా అతీతంగా ఉండేటువంటిది వైకుంఠ లోకాలు అన్నమాట సో అందుకేమన్నారు వాటిని విగతాకుంఠ అక్కడ ఎటువంటి భౌతిక రకమైనటువంటి క్లేషాలు ఏవి కూడా అనుభవించాల్సినటువంటి అవసరం లేదు కానీ జీవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కార్మ్య కామ్య కర్మలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనకి వేదాల్లో చెప్పారనమాట సో వాటిని పట్టుకుని వాటిని వెనకాలే వెళ్తూ పరిగెడుతూ ఉన్నారు ఇప్పుడు కూడా చూస్తున్నాం మనం సో మనకి ఇక్కడ ఈ కంట్రీలో ఉన్న ఫెసిలిటీస్ బాగాలేదు కాబట్టి ఎంజాయ్మెంట్ నేను వేరే కంట్రీకి వెళ్తాను అమెరికా వెళ్తాను లేకపోతే బ్రిటన్ వెళ్తాను నేను లేకపోతే ఆస్ట్రేలియా వెళ్తాను నేను లేకపోతే ఇక్కడికి కెనడా అక్కడ కూడా వెళ్తాను నేను వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వానరుల్ని నేను కొలగడతాను అని చెప్పేసి చెప్పేటువంటివి ఉన్నాయన్నమాట సో ఎక్కడికి వెళ్ళినా సరే మనకి భౌతిక ప్రపంచంలో మనం అందరం కూడా ఏంటంటే గనక సచ్చిదానంద స్వరూపం అనమాట సో నిత్యమైనటువంటి జీ జీవనము పూర్ణమైనటువంటి జ్ఞానము పూర్ణమైనటువంటి ఆనందం ఇవన్నీ కూడా మనకు ఉన్నాయన్నమాట కానీ ఎప్పుడైతే కనుక మాయా ప్రభావంలోకి మనం వచ్చామో ఇటువంటి లక్షణాలు అన్ని కూడా మరుగున పడిపోయినాయి అనమాట కప్పిపోయినాయి అనమాట సో అందుకని చెప్పేసి మనం వాటిని తెలుసుకోవాలి అనుకు ఆ విధంగా మనం అన్ని కూడా సచిదానంద అనేటువంటి క్వాలిటీస్ అన్ని కూడా మనవి పూర్తిగా కవర్ చేసేసినాయి అనమాట సో అందుకే ఇక్కడ సుఖదేవ గోస్వామి చెప్తున్నారు అనమాట పరీక్షిత్ మహారాజ్కి నాయన నువ్వు ఎక్కడికైనా వెళ్ళు కానీ ఏంటంటే ఈ స్వర్గలోకాలకు వెళ్ళడం అనేటువంటిది అనవసరము బ్రహ్మలోకం దా దాకా కూడా వెళ్ళడం అనవసరము మొత్తం పద్నాలుగు లోకాలన్నీ కూడా వేస్టే ఎక్కడికి వెళ్ళినా సరే ఒక జన్మ మృత్యు చరా వ్యాధి ఉంటాయి కాబట్టి నువ్వు వీటిని కాకుండా వైకుంఠ లోకాలకి టార్గెట్ చెయ్యి అని చెప్పేసి చెప్తున్నారనమాట మూడవ శ్లోకం చూద్దాం అత ప్రమత్తో వ్యవసాయ బుద్ధి సిద్ధేన్యతాధ్యేయత్ర ఆ కారణము చేతనే జ్ఞానవంతుడకు మనుజుడు ఈ నామమయ జగత్తునందున్నప్పుడు తగినన్ని జీవితావసరములను పొందుటకు మాత్రమే యత్నింపవలను అనవసర మగు వాని కొరకై చేయుబడు యత్నములు కేవలము శ్రమయని అవగతము చేసుకొనిన సమర్థమంతుడైనందున అందున అతడు బుద్ధిని కూడి స్థిరుడై అట్టి అవసరములైన ఎన్నడును యత్నించరాదు లక్ష్మీదేవి హరిండి హరే కృష్ణ ప్రభుజీ భాష్యము భగవత ధర్మము శ్రీమద్ భాగవతము సంప్రదాయం అన్నది కామ్యకర్మ పరి పూర్ణముగా భిన్నమైనటిది అట్టి కార్యకర్ కామ్యకర్మ మార్గము భక్తులచే వృధా కాల కాల వ్యయముగా భావించకూడదు ఈ భౌతిక అస్తిత్వము సౌకర్యము కానీ క్షేమకరము కాని కాదనియు ఎట్టి వికాస స్థితి అందును అది సౌకర్యకరము సౌఖ్యకరము కానీ క్షేమకరము కానీ కాబోదనియు ప్రతి ఒక్కరూ కాంచినప్పటికీ స్వీయ స్థితిని అతి సౌక సా సౌఖ్యకరము లేదా క్షేమకరము కావించుకున్నటకు ప్రణాళికను రూపొందించుట కొరకే సమస్త విశ్వము సమస్త భౌతిక అస్తిత్వము జగత్తు వామమున చరించుచున్నది భ్రాంతిమయమగు భౌతిక పురోగతిని ఆకర్షితులవారు అంటే మిథ్యా మార్గములను అనుసరించువారు నిక్కముగా పిచ్చివారే భ్రమితులే అయి ఉన్నారు ఈ సమస్య ఈ సమస్త భౌతిక సృష్టి కేవలము కేవలముడి మాత్రమే అయ్యున్నది నామగారిడి మాత్రమే అయ్యున్నది నామగారడి నామగారడి సారీ నియమునకు ఇది పృథ్వీ జలము అగ్ని వంటి భౌతిక పదార్థము భ్రాంతిమయ సృష్టి తప్ప అన్యము కాదు భగవ భగవంతులు గృహోపకరణములు మోటారు కార్లు బంగ్లాలు మిల్లులు ఫ్యాక్టరీలు పెద్ద పెద్ద కర్మాగారములు శాంతి యుద్ధము లేదా అణుశక్తి ఎలక్ట్రానిక్స్ వంటి భౌతిక విజ్ఞాన శాస్త్ర పరాకాష్ఠ మొదలగునవన్నీను కేవలము త్రిగుణముల ప్రతిచర్యలతో కూడిన భౌతిక మూలకముల భ్రాంతిమయమే నామములే అయ్యున్నవి భక్తుడైన వాడు వాణిని పూర్ణముగా నిరిగి ఉన్నందున సత్యము కాక కేవలము సముద్ర జల ఘోషకున్నటువంటి విలువ కలిగిన నామకార్థ స్థితి కొరకై అవాంఛితమైన దానిని సృష్టించుటయందు అమరు అనురక్తుడై ఉండను గొప్ప గొప్ప రాజులు మా నాయకులు సైనికులు తమ వాహనములను నామములను సారీ సైనికులు తమ నామములను చరిత్రలో నిక్షిప్తము చేయుటకై పోరాటములు కావించుతు కాలంలో వారు మరుగున పడుచు కేవలము చరిత్రలో ఒక మరి ఒక శకమును తయారు చేయదురు కానీ చరిత్ర మరియు చారిత్రాత్మక పురుషులని అంశములు క్షణభంగుర సమయపు ఎంతటి వ్యర్థ ఫలములో భక్తుడు ఎరిగి ఉండును కామకర్ ధనము మగువ లౌకిక ఆరాధన మనుడి విషయములందు గొప్ప అదృష్టమును వాంఛించినను పూర్ణ సత్వమునందు నెలకొన్న వారు అట్టి మిథ్యా విషయములందు ఏమాత్రము అనురక్తులు కారు వారికి అది అంతయు కేవలము వ్యయము మాత్రమే మానవ జన్మయందలి ప్రతిక్షణము అతి ముఖ్యమైనందున సమయమును అతి జాగ్రత్తగా వినియోగించుటకు వినియోగించుకొంటయందు జ్ఞానవంతుడ మనుజుడు సావధానుడై ఉండవలను భౌతిక జోమనందులు కొరకై వ్యర్థముగా ప్రణాళికలను రూపొందించుటయందు వృధా అరపబడిన మానవ జీవిత కాల క్షణకాలము కొన్ని చోట్ల కొన్ని కోట్ల బంగారు నాణ్యములు దారపోసినప్పటికీ తిరిగి రాదు కనుకనే మాయాబంధం నుండి జీవితపు భ్రాంతిమయ కర్మల నుండి ముక్తి నొందగోరు గోరు యోగి కామ్య కర్మలతుల బాహ్య లక్షణములచే ఆకర్షితుడు కారాదని ఇచ్చట హెచ్చరిక చేయబడుతున్నది మానవ జన్మ ఆత్మానుభవమునకి గాని ఇంద్రియ భోగము కొరకై ఉద్దేశింపబడలేదు శ్రీమద్ భాగవతము ఈ విషయము పైననే మనకు ఆది నుండి అంతము వరకు ఉపదేశము చేయుచున్నది మానవ జీవితం కేవలము ఆత్మానుభూతి కొరకే ఉద్దేశింపబడినది అత్యున్నత పూర్ణత్వము వైపునకు రక్షింపయబడిన నాగరికత అవన అనవసరమైన వాణిని సృష్టి సృష్టించుట ఎందు నియుక్తము కాబోదు వలయునంత జీవితావసరములను మాత్రమే అంగీకరించినట్లుగా ఆ పరిపూర్ణ నాగరికత మానవులను తయారు చేయును అనగా అది చెడ్డ బేరకు ఉత్తమ ప్రయోజనం అనేది నియమమును అనుసరించినట్లుగా చేయను జీవుడు వాస్తవమునకు ఆత్మ ఉన్నప్పటికీ ఉన్నందున మన భౌతిక దేహములు జీవనము జీవనములు చెడ్డబేరము వంటివి కనుక జీవుని ఆధ్యాత్మిక పురోగతి పరమ ఆవశ ఆవశ్యకమై ఉన్నది అయినది మై ఉన్నది ఈ ముఖ్య విషయం ఆ నెరుగుట కొరకే మానవ జీవితము ఉద్దేశింపబడినది కనుక ప్రతి ఒక్కరూ వలైనంత జీవితావసరములను మాత్రమే అంగీకరించు భౌతిక భోగము కొరకై పిచ్చిగా అరులు వంటి ఏ ఇతర ప్రయోజనములను మానవ శక్తిని మళ్లించకుండా భగవద్వారము పైననే అధికముగా ఆధారపడుచు తద్రీతి వర్తించవలెను మానవులు మానవుల భౌతిక పురోగతి దానవ పురోగతి అని పిలువబడును ఇది అంత్యమున యుద్ధములు కరువునందే పరిసమాప్తి నొ నొందగలరు యోగి అయిన వాడు మనోస్థిరుడు కావలనని ఇతట ప్రత్యేకముగా హెచ్చరిక చేయబడుతున్నది అంతట సామాన్య జీవనము మరియు ఉన్నత ఆలోచనమునందు ఒకవేళ కష్టము ఎదురైనప్పటికీని అతడు తన స్థిర నిశ్చయమునందు అంగుళము కూడా కలవ కదలబూడదు భోగంతో సన్నిహిత సాహచర్యము యోగి అయిన వారికి ఆత్మహత్య సదృశ్యమైనటిది ఏలయన అట్టి విధానము జీవితము పరమలాభమును భగ్నమునర్చగలదు పరీక్షిణ్ మహారాజు భక్తుని సాంగత్యమును పొందగోరినందున సుఖదేవ గోస్వామి అతనిని కలిసెను విముక్తిని వాంఛించడి ఆ జనులకు సహాయము చేసి వారి విముక్తి యత్నమును బలపరచుట అన్నది ఆధ్యాత్మిక వాణి ధర్మము పరీక్ష మహారాజు చక్రవర్తిగా రాజ్యపాల చేయు సమయమున సుఖదేవ గోస్వామి అతనిని కలవలేదని ప్రతి ఒక్కరూ గమనించవచ్చును యోగి అయిన వారికి కర్మల విధానం ఎట్లుండవలనో తదుపరి శ్లోకమునందు వివరించబడినది హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాదం హరే కృష్ణ మాతజీ ధన్యవాదాలు సో ఇక్కడ చెప్తున్నారు అనమాట ఈ యొక్క శ్లోకంలో అనమాట సుఖదేవ్ గోస్వామి ఏం చెప్తున్నారు సో మన యొక్క జీవిత అవసరాలు ఏవైతే ఉంటాయో వాటిని ఎంత వరకు అయితే కనుక అవి మనకి కావలసి ఉంటాయో అంతవరకు మాత్రమే మనము శ్రమ పడాలి మిగిలినటువంటి అంతా కూడా మనము ఆ యొక్క దేవదేవుని యొక్క సేవలోనే ఉపయోగించాలి అని చెప్పేసి చెప్తున్నారు అనమాట ఏంటంటే గనక ఫార్ములా అనమాట సూత్రాలు అనమాట సో కొన్ని జనరల్ ప్రిన్సిపల్స్ అన్ని కూడా శ్రీమద్ భాగవతంలో చెప్తారనమాట సో అలాంటి విషయమే మనకి ఇక్కడ సుఖదేవ గోస్వామి పరిక్షిత్ మహారాజుకి చెప్తున్నారనమాట సో ఎవరైతే కనుక తెలివైనటువంటి వాడు ఉంటాడో మనుషుడు జ్ఞానవంతుడు ఎవరైతే ఉంటారో ఈ యొక్క భౌతిక ప్రపంచంలో తన యొక్క జీవిత అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే పొందడానికి ప్రయత్నించాలి అంతేగాని దానికోసం ఎంత తక్కువైతే కనుక శ్రమ కుదురుతుందో అంతవరకే చేయాలి అంతేగాని అవసరమైనటువంటి దానికంటే కూడా ఎక్కువగా ప్రయత్నించి మనకున్నటువంటి సమయాన్ని వృద్ధా చేసుకోకూడదు ఎందుకంటే గనక మానవ జీవితం అనేటువంటిది చాలా తక్కువ సమయం ఉంటుంది అందులో ప్రతి క్షణము కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట సో టైమ్ ఈజ్ మనీ అంటారు సో మనీ కన్నా కూడా ఎక్కువ అనమాట ఎవరైనా ఒక సమయాన్ని ఒక పది నిమిషాలు వేస్ట్ చేసుకున్నారనుకోండి ఎంత డబ్బులు పోసినా సరే వెనక రమ్మంటే వస్తుందండి ఆ సమయము రాదనమాట సో అందుకని మనకు ఉన్నటువంటి సమయం చాలా తక్కువ కాబట్టి ఉన్నటువంటి ఆ యొక్క సమయాన్ని కూడా స్వామి యొక్క సేవలో ఉపయోగించాలి అంతేగాని ఈ యొక్క ఉగ్ర కర్మ చేయడానికి మన యొక్క టైం అంతా కూడా వేస్ట్ చేయకూడదు సో ఏమిటి యొక్క ఉగ్ర కర్మ అని అంటే కనుక మనకు ఉన్నటువంటి టైం అంతా కూడా అవసరం లేకపోయినా సరే చాలా చాలా ఎక్కువగా భయంకరంగా పరిశ్రమ చేయడం అనమాట సో ఆ విధంగా పరిశ్రమ చేస్తూ చేస్తూ ఉంటే కనుక మన యొక్క సమయాన్ని అంతా కూడా వృధా చేసుకుంటాము సో అసలు ఎందుకు చేస్తున్నాము వీటిని అని అంటే కనుక మొత్తం అంతా కూడా భౌతిక పదార్థాలన్నిటినీ కూడా మనం కావాలని అనుకుంటున్నాం ఇంద్రియార్థాలు అవన్నీ కూడా పృథ్వి జలము అగ్ని వాయువు ఆకాశము అనేటువంటి వాటితో అవన్నీ కూడా తయారు చేయబడినటువంటివి అనమాట ఇవన్నీ కూడా ప్రకృతి త్రిగుణాలతోటి మిళితమై ఉంటాయి అన్నమాట సో భ్రాంతిమయంగా వాటికి రకరకాలైనటువంటి పేర్లు పెట్టుకుంటాం అనమాట మనం కానీ ఏంటంటే కానీ ఇవన్నీ కూడా భౌతిక ప్రపంచం యొక్క వ్యక్తీకరణ చాలా మందిని చూస్తూ ఉంటాం అనమాట చాలా మంది గొప్ప గొప్ప యుద్ధాలు చేశారు చరిత్రలో కూడా అలాగే మన స్వాతంత్ర సంగ్రామంలో కూడా చాలా మంది రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేసి ఫైట్ చేసి పాపం వాళ్ళందరూ కూడా దేశం కోసం అని చెప్పేసి వాళ్ళ యొక్క సర్వత్సము కూడా కోల్పోయారు అనమాట వాళ్ళందరూ కూడా చాలా మంది అనమాట కానీ ఎంతమందిని మనం గుర్తుపెట్టుకుంటున్నాం అండి అటువంటి వాళ్ళందరినీ కూడా చాలా చాలా తక్కువ మంది మాత్రమే మనం గుర్తుపెట్టుకుంటున్నాం అనమాట సో అలా కాకుండా అంతకు ముందు జరిగినటువంటి యుద్ధాలు వాటిల్లో కూడాను సో ఎంతమంది చనిపోయారో ఏమో తెలియదు అవన్నీ కూడా ఎవరు గుర్తు పెట్టుకోలేరు అనమాట అవన్నీ కూడా సో ఇవన్నీ కూడా చరిత్ర యొక్క కాలగర్భంలో ఇవన్నీ కూడా కలిసిపోతూ ఉంటాయి ఇవన్నీ కూడాను అందుకని చెప్పేసి ఇలాంటి పనులు ఇవన్నీ కూడా చేయడానికి వీరోచితమైనటువంటి పనులు ఉగ్ర కర్మలు కూడా చేయడం మానేసి మనకున్నటువంటి సమయాన్ని పూర్తిగా ఆ యొక్క దేవదేవుని యొక్క చింతనలో మనం గడపాలి మన యొక్క సమయాన్ని వృధా చేసుకోకూడదు అనేటువంటి శ్లోకంలో మనకి ఈ శ్లోకంలో చెప్తున్నారనమాట సో కామ్య కర్మరతుడు ధనము మగువ లౌకిక ఆరాధన అనేటువంటి వాటిని పొందడం అనేటువంటి చాలా అదృష్టంగా భావిస్తాడనమాట కానీ ఎవరైతే కనుక నిజమైనటువంటి పరమ సత్యంలో నెలకొని ఉంటారో వాళ్ళకి యొక్క మూడు విషయాల పట్ల ధనము మగువ లౌకిక ఆరాధన అంటే కనుక నన్ను పొగడాలి అనేటువంటి వాళ్ళు ఫాలోవర్స్ కావాలనేటువంటి వాటి పట్ల వాళ్ళు కొంచెం కూడా వాళ్ళు ఆసక్తి అనేటువంటిది చూపించరు అనమాట ఎందుకంటే కనుక అవన్నీ రావాలంటే కనుక చాలా కష్టపడాలి ఒక్కొక్కసారి కొన్ని లైఫ్ టైమ్స్ కూడా పడుతుంది అనమాట మనం చూస్తాం చాలా మంది పొలిటీషియన్స్ ఎప్పుడు వస్తుందండి వాళ్ళకి ఫుల్ ఫామ్ ఎప్పుడు వస్తుంది పదవి అన్నీ కూడా ఎప్పుడు వస్తున్నాయండి వాళ్ళకి చాలా వాళ్ళ యొక్క జీవితం చివరిలో వస్తాయి అనమాట ఒక్కొక్కసారి వస్తే వస్తాయి అవి కూడా రాలేవు చెప్పలేము సో ఎంతసేపు వచ్చినా సరే ఒక కొన్ని నెలలు ఉంటారో లేకపోతే కనుక ఎంతమందిని చూడలేదండి పదవిలో చీఫ్ మినిస్టర్ కింద ఉండి చనిపోయినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారండి చాలా మంది ఉన్నారు పదవిలో ఉండి చనిపోయినటువంటి వాళ్ళు సో అలాగా పాపం జీవితాంతం వాళ్ళు కష్టపడతారు ఒక పదవి రావాలి నాకు అని చెప్పేసి కానీ అది వచ్చిన తర్వాత దాన్ని సరిగ్గా చూసుకోకుండా ఆ యొక్క కాలం కూడా చేయకుండానే ఐదు సంవత్సరాలు వ్యవధి ఉంటే కనుక ఆ పదవిలో ఐదు కూడా పూర్తి చేసుకోకుండానే వాళ్ళ సమయాన్ని వదిలిపెట్టి అన్ని కూడా వదిలిపెట్టి వాళ్ళు వెళ్ళిపోవాల్సి వస్తుంది సో ఆ విధంగా మనము వీటి పట్ల అనమాట ఏవైతే గనక బగ్ర కర్మలు ఏవైతే ఉన్నాయి వాటి ద్వారా వచ్చేటువంటివి ధనము మగువ లౌకిక ఆరాధన పట్ల మనం ఆసక్తి పెంచుకోకుండా ఏం చేయాలి మానవ జీవనం అనేటువంటిది ఈ యొక్క ఇంద్రియ భోగం కోసం ఉద్దేశింపబడలేదు కానీ మానవ జీవితం అనేటువంటిది ఏంటంటే గనుక ఆధ్యాత్మిక ఉన్నతి కోసం నిర్దేశించబడింది అని చెప్పేసి మనకి శ్రీమద్ భాగవతంలో ముందు నుంచి కూడా చెప్తూ ఉన్నారనమాట సో ప్రతి జీవుడికి కూడా ఆ యొక్క ఆధ్యాత్మిక పురోగతి అనేటువంటిది చాలా చాలా ముఖ్యము కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ యొక్క జీవితానికి అవసరాలు ఎంతైతే ఉంటాయో అంతవరకు కూడా చేసి వాళ్ళకు ఉన్నటువంటి మిగతా సమయాన్నంతా కూడా భగవద్వరదానము పొందడానికి మాత్రమే ప్రయత్నించాలి లేకపోతే కనుక ఏమవుతుంది మనం ఎంతటి ఎకనామిక్ డెవలప్మెంట్ ఎంత మనం తయారు చేసినా సరే చివరికి చివరికి వేటితో తోటి ఎండ్ అవుతాయంట యుద్ధాలు కరువు వంటి వాటితో ఎండ్ అవుతూ ఉంటాయి చరిత్రలో కూడా మనం చూసాం గొప్ప గొప్ప సామ్రాజ్యాలన్నీ కూడా చాలా చాలా ఉన్నాయన్నమాట కానీ ఏమైపోయినండి ఇవన్నీ ఉన్నాయా సామ్రాజ్యాలు అవన్నీ కూడాను ఒక టైం పీరియడ్ అయిపోయిన తర్వాత అవన్నీ కూడా నాశనం అయిపోయినాయి అనమాట సో గొప్ప గొప్ప దేశాలు గొప్ప గొప్ప రాజులు చాలా మందిని చూసాం చరిత్రలో మనం తెలిసినటువంటి చరిత్రలో వాళ్ళని ఎంతమంది గుర్తుపెట్టుకుంటున్నాం వాళ్ళ రాజ్యాలు ఏమైనా వాళ్ళ సంపదలు ఏమైపోయినాయి ఏమీ మిగలలేదు సో ఎంత ప్రయత్నించాడో ఔరంగజేబ్ మొత్తం అందరినీ కూడా సనాతన ధర్మాన్ని అంతా కూడా నాశనం చేయాలని చెప్పి ఎంతలాగా ప్రయత్నించాడు మొత్తం అందరినీ కూడా భారతదేశం అంతా కూడా మొత్తం అంతా కంట్రోల్లో తెచ్చుకోవాలని ఎంతో ప్రయత్నించాడు చనిపోయేదాకా కూడా యుద్ధాలు చేస్తూ ఉన్నాడు ఏ యుద్ధంలో అయితే కనుక ఆయన యుద్ధం చేస్తున్నాడు చివరి యుద్ధంలో కూడా వాడికి ఓపిక లేదు అసలు గుర్రం మీద ఎక్కడానికి కూడా ఒక ఏనుగు మీద ఒక పల్లకీ మీద కూర్చొని వాళ్ళందరికీ కూడా డైరెక్షన్ చేస్తూ ఉంటాడు అనమాట అలా చేయండి ఇలా చేయండి అలా చేయండి ఇలా చేయండి సో అలా యుద్ధం చేస్తూ యుద్ధం చేస్తూనే వాడు చనిపోయాడు సో ఏమొచ్చింది వాడికి మొత్తం వాడి సామ్రాజ్యం ఏదైతే ఉందో అంత కష్టపడి మొత్తం అంతా కూడా తీసుకుని కంట్రోల్లోకి తీసుకుని వచ్చాడు ఏమైంది ఔరంగజేబ్ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ యొక్క కొడుకులు అందరూ ఎవరైతే వాళ్ళ యొక్క బంధువులు అందరూ కూడా వాళ్ళల్లో వాళ్ళే కొట్టుకుని ఇంటర్నల్ డిస్ప్యూట్స్ తోటి మొత్తం మొఘల్ సామ్రాజ్యం అంతా కూడా నాశనం అయిపోయింది చరిత్రలో ఇలాంటివి చాలా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయన్నమాట సో కాబట్టి మనం ఇలాంటి వాటిని నిలబెట్టాలి సో కొంతమంది ఏంటంటే కనుక ఒకే ఔరంగజేబు కదండి మేము ఔరంగజేబు కాదు కదా మాకు సామ్రాజ్యం అక్కడ ఉంది అని అనుకుంటాం కానీ ఏమవుతుంది కొంతమంది అయితే గనక ధనం బాగా సంపాదించాలి ఎంత సంపాదించాలి నాకు తర్వాత మా పిల్లలు కూర్చుని తిన్నా సరే వాళ్ళకి అరగకూడదు ఆ తర్వాత మా మనవులు అలాగే ఏడు తరాలు అనమాట వాళ్ళందరూ కూర్చుని తిన్నా సరే తరగకూడదు కానీ ఏమవుతుందండి టైం వస్తే గనక ఒక రూపాయి కూడా మిగలదు మొత్తం అంతా కూడా వెళ్ళిపోతాయి అనమాట అలాంటి వాళ్ళని కూడా చాలా మందిని చూసాం సో కాబట్టి ఇటువంటి వాటిని పట్ల మన సమయాన్ని వృధా చేసుకోకుండా ఏదైతే కనుక నిజమైనటువంటి ముక్తి అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని పొందడానికి ప్రయత్నించాలి సో అనేటువంటిది ఇక్కడ సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజు చెప్తున్నారు ఇండైరెక్ట్ గా ఏం చెప్తున్నారంటే గనక ఓ రాజా నువ్వు తీసుకున్నటువంటి డెసిషన్ చాలా చాలా మంచిది ఎప్పుడైతే గనక నీకు ఏడు రోజుల్లో మరణం వస్తుంది అని చెప్పేసి నీకు ఆ యొక్క శాపం వచ్చిన వెంటనే మొత్తం రాజ్యాన్ని మొత్తం బంధువుల్ని అన్ని కూడా సంపదలన్నింటినీ కూడా వదిలిపెట్టి వచ్చేసావు నువ్వు ఆత్మానుభూతి కోసం సో నువ్వు చేసినటువంటి పని చాలా చాలా మంచిది కరెక్ట్ గా చేసావని చెప్పేసి ఆయన ఇండైరెక్ట్ గా పరీక్షిత్ మహారాజ్ చేసిన పనిని ఆయన ధృవీకరిస్తున్నారనమాట సో తర్వాత ఇంకా ఏం చెప్తున్నారు మనకి అనేటువంటిది తెలుసుకుందాం అండి రేపు హరే కృష్ణ हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण प्रभु जी हरे कृष्ण प्रभु जी धन्यवाद प्रणाम हरे कृष्ण प्रभु जी धन्यवाद प्रणाम हरे कृष्ण